సమంత ప్రస్తుతం మయోసిటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. లేచి నిల్చోలేని పరిస్థితుల్లో కూడా తన వ్యాధి లక్షణాల గురించి సమంత తెలియజేసింది. యశోద ప్రమోషన్స్ కోసం అతి కష్టం మీద ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసింది సమంత. అయితే ఈ వ్యాధికి పోరాడేందుకు చాలానే ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మాత్రం సమంత మీద రకరకాల రూమర్లు పుట్టిస్తూనే ఉన్నారు కొందరు. తాజాగా సమంత ఆరోగ్యం క్షీణించిందని విషయంగా మారిందని అందుకు దక్షిణ కొరియాకు సమంతను తీసుకెళ్లబోతున్నట్టుగా వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే వీటిపై సమంత టీం స్పందించింది. ఇవన్నీ పుకార్లేనని ఆమె వ్యక్తిగత టీం కొట్టిపారేసింది. సమంత దక్షిణ కొరియా వెళ్లడం ఏంటని, అసలు ఇలాంటి పుకార్లు ఏ సమాచారం లేకుండా ఎలా పుట్టిస్తారని మండిపడింది. సమంత ప్రస్తుతం హైదరాబాద్ లోనే తన ఇంట్లోనే ఉందని, ఆమె అనారోగ్యం నుంచి కోలుకొని విశ్రాంతి తీసుకుంటూ సంతోషంగా ఉందని క్లారిటీగా టీం చెప్పింది. మీడియాలో మళ్ళీ వార్తలు ప్రచారం సాగుతూనే ఉన్నాయి. మొత్తానికి సమంత ఆరోగ్యం మీద ఇలా రూమర్లు రావడం, టీం ఖండించడం కూడా ఇది వరకు జరిగింది. కానీ చివరకు సమంతను తనకు తాను ఇలా మయోసిటిస్ వ్యాధితో బాధపడుతున్నానంటూ చెప్పుకొచ్చింది. సమంత ప్రస్తుతం సినిమా షూటింగ్లకు దూరంగా ఉంటుంది. ఆమె నటించిన శాకుంతలం విడుదలకు రెడీగా ఉండగా ఖుషి సినిమా షూటింగ్ ఆగిపోయింది. సమంత నటించిన యశోద సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సమంత నటనకు అందరూ ఫిదా అయ్యారు. అయితే సమంత ప్రస్తుతం ఇదిలా ఉండగా ట్రీట్మెంట్ తీసుకోగా తాజాగా నాటు వైద్యం కోసం సమంతని కేరళకి తీసుకెళ్లినట్టుగా సమాచారం. అయితే సమంత ప్రస్తుతం ఇలా అవ్వడానికి కారణం నేనే అంటూ సమంత మాజీ భర్త అక్కినేని నాగ చైతన్య కూడా ఎమోషనల్ అయ్యాడని సమాచారం. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియదు, కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది.